పెట్రోల్ డీజిల్ వాట్ ట్యాక్స్ ను రద్దు చేయాలని విజయనగరం జిల్లా సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె నిర్వహించడం జరిగింది. అనంతరం సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ యజమానుల సంఘం గొర్ల మాధవరావు మరియు ఇండుపూరి నారాయణరావు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఫిబ్రవరి 26న భారత్ బంద్ చేపట్టారు. పెట్రోల్ డీజిల్ వాట్ ట్యాక్స్ రద్దు చేయాలని సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె చేపట్టారు. అనంతరం సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ యజమానుల సంఘం గొర్ల మాధవరావు మరియు ఇండుపూరి నారాయణరావు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది. అయితే నిరసన ర్యాలీతో పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానుల సంఘం నాయకులు గొర్ల మాధవరావు ఇండుపూరి నారాయణరావు మాట్లాడుతూ చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. పెరిగిన చమురు ధరలు తగ్గించాలని వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కోరుతూ బంద్ చేయడం జరిగిందన్నారు. డీజిల్ ధరలు గడిచిన 5 నెలల్లో 12 రూపాయలు పెంచేశారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీ పరిశ్రమ కోలుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సాలూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ పుణ్య మీద కారం చెల్లేటట్టు ఈ డీజిల్ ఆయిల్ రేటు కూడా మన కోవిడ్ నుంచి 75 రూపాయలు ఉంటే ఈరోజు 92 రూపాయలు, అంటే 17 రూపాయలు పెరిగింది. ఈ 5 నెలల్లో 17 రూపాయలు పెరిగిందంటే లారీ పరిశ్రమ మొత్తం కుదేలైపోయినట్టు. అంటే ఇది కాకుండా ఫాస్ట్ ట్రాక్ అని చెప్పి టోల్గేట్ల దగ్గర టోల్గేట్లు బాగా విపరీతంగా పెంచారు. కాలం చెల్లిపోయిన వెంటనే 5-6 సంవత్సరాల కింద కూడా రద్దు అయిపోవలసినవి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇవి రద్దు చేయకుండా ఇది ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ని పెట్టి ఆన్లైన్ ప్రాబ్లం ఏదైనా వస్తే డబుల్ రేట్ వసూలు చేస్తున్నారు. అంటే 500 రూపాయలు కట్టవలసిన టోల్ గేట్ ఫాస్ట్ ట్రాక్ ఆన్లైన్ పని చేయకపోతే 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మాకు ఛత్తీస్గఢ్ కానీ ఇటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ వెళ్ళొస్తే ఒక్కొక్క లారీకి కూడా 5000 నుంచి 6000 రూపాయలు టోల్ గేట్లు అవుతాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ పని చేయకపోతే 10000 రూపాయలు అవుతుంది. అంటే విపరీతమైన మాకు లారీ తిప్పడానికి మేము అసలు సాహసించి మేము తిప్పుతున్నాం. అంటే సాలూరు ప్రజలు సాలూరులో 90% ఈ మోటార్ రవాణా రంగం పైన ఆధారపడి ఉన్నారు. ఏదో కుటుంబం మీద ఏదో ఒకటి లారీ ఓనర్ అవనియండి, డ్రైవర్ అవనియండి, క్లీనర్ అవనియండి, అనుసరించే పనివాళ్ళు అవనియండి, ఎవరైనా సరే 80% దీని మీద ఆధారపడి ఉన్నారు. అయినా సరే మనం ఇప్పటి వరకు కూడా లారీలు తిప్పుతున్నామని అంటే మనకున్న అనుభవం వల్ల మాత్రమే తిప్పుతున్నాం. ఈ 13 జిల్లాల్లో ఓనర్స్ యూనియన్ కూడా గత సంవత్సరం బట్టి కూడా ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది, డీజిల్ రేట్ పెంచేస్తే ఇదే విధంగా అనుగుణం పోతే ఈ రాబోయే 10-15 రోజుల్లో లారీలు తిప్పలేము. అది కాకుండా 15 సంవత్సరాల దుక్కు పాలసీ అంటే 15 సంవత్సరాల కాలం చెల్లిన లారీలన్నీ కూడా స్క్రాప్ విధానం. దానికి ఏదో చూపించి అదే బతుకు తెరిగి పెట్టి రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని